దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న కోసం ఈసారి భారీగానే దరఖాస్తులు వస్తున్నాయి దరఖాస్తులు స్వీకరించేందుకు మరో మూడు రోజులున్నందున ఆయా జాతీయ క్రీడా సంఘాలు సమాఖ్యలు తమ అత్యుత్తమ క్రీడాకారుల పేర్లను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కోసం నామినేట్ చేస్తున్నాయి తాజాగా అఖిల భారత చెస్ సమాఖ్య భారత మహిళా చెస్ స్టార్ ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి పేరును ఖేల్ రత్న కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ముప్పై నాలుగేళ్ల హంపి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచింది తద్వారా ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్ గా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది అంతేకాకుండా గతేడాది అమెరికాలో జరిగిన కేయిన్స్ కప్లోనూ టైటిల్ ను సాధించింది మహిళల గ్రాండ్ ప్రీ సిరీస్లో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో రష్యాలో జరిగిన తొలి టోర్నీలో ఛాంపియన్ గా మొనాకోలో జరిగిన రెండో టోర్నీలో రన్నర్ప్ గా నిలిచింది ఓవరాల్ గా గ్రాండ్ ప్రీ సిరీస్లో రెండో స్థానంలో నిలిచి వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించింది ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్లో స్వర్ణం సాధించిన భారత జట్టులోనూ హంపీ సభ్యురాలుగా ఉంది హంపీకి ఆంధ్రప్రదేశ్ కే చెందిన గ్రాండ్ మాస్టర్ ఎంఆర్ బాబుతో పాటు ఇతర ప్రేయర్లు విదిత్ గుజరాతీ ఆదిభన్ సేతురామన్ భక్తి కులకర్ణి పద్మనీరావు పేర్లను అర్జున అవార్డు కోసం ఏఐసీఎఫ్ గౌరవ కార్యదర్శి భరత్ సింగ్ చౌహాన్ నామినేట్ చేశారు బ్యాడ్మింటన్లో ప్రపంచ మాజీ నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ తెలంగాణకు చెందిన భమిడిపాటి సాయి ప్రణీత్ పేర్లను ఖేల్ కోసం భారత బ్యాడ్మింటన్ సంఘం సిఫార్సు చేసింది ఇక రెండు వేల పంతొమ్మిది ప్రపంచ ఛాంపియన్షిప్లో సాయి ప్రణీత్ పురుషుల సింగిల్స్లో కాంస్య పతకాన్ని సాధించాడు టోక్యో ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్ విభాగంలో సాయి ప్రణీత్ ఒక్కడే అర్హత సాధించాడు మరోవైపు రెండు వేల పదిహేడులో నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన శ్రీకాంత్ ఆ తర్వాత చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు హెచ్ఎస్ ప్రణయ్ ప్రణవ్ చోప్రా సమీర్ వర్మ పేర్లను అర్జున అవార్డు కోసం బాయ్ ప్రతిపాదించింది చంద్ అవార్డు కోసం ఒలింపియన్ పీవీవీ లక్ష్మి లెరాయ్ డిసా పేర్లను ద్రోణాచార్య అవార్డు కోసం భాస్కర్ బాబు మురళీధరన్ పేర్లను బాయ్ పంపించింది అవార్డీల కమిటీ మొత్తం దరఖాస్తులను పరిశీలించి ఆగస్టు తొలివారంలో తుది అవార్డులు గెలుచుకున్న వారి జాబితాను ప్రకటించే అవకాశముంది